ఆ 50 ఎకరాల బీడు పొలం మన రవి చెప్పినట్టు సాగులోకి తీసుకొస్తే ముందు కరువులో నుంచి బయటపడతాంరా. చూసావాక ఈ పెద్ద మనిషి మన మాట విండు. అయినా వచ్చే ఏడాది ఈ కరువు తీరిపోతుందని గ్యారంటీ ఏంటి? ఇదిగో చూన్నానా, మా భూములయ్యో మాకు పంచి చేస్తే మా ఏడుపది మేము ఏడుస్తాం. అంటే మళ్ళీ పంచాయతీ అది పెట్టకుండా వాళ్ళు చెప్పినట్టు ఆస్తి పంచి పెట్టేయండి నాన్న. సరే మీ ఇష్టం. అలా వృద్ధాప్యంలో వాత్సల్యాన్ని పంచిపెట్టవలసిన కొడుకులు అతని చేతగానితనాన్ని మాటిమాటికి గుర్తు చేస్తూ మానసికంగా అతన్ని వేదనకు గురి చేశారు. చివరకు ఒక గట్టి నిర్ణయం తీసుకుని ఆస్తిని అందరికీ సమానంగా పంచిచ్చేస్తూ తను కూడా ఒక భాగాన్ని అట్టిపెట్టుకున్నాడు. అందుకు అందరూ ఒప్పుకున్నారు. కానీ ఒక విశేషం ఏమిటంటే ఆ వయసులో కూడా రామయ్య యువకుడిలాగా వ్యవసాయం చేయడానికి సిద్ధపడ్డాం. ఇంత ఆనందాన్ని నేను అనుభవిస్తానని ఎప్పుడూ అనుకోలేదయ్యా. నువ్వు నేర్పిన ఆ వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి చూడు, నన్నెంతో ఆదుకున్నాయి. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను రవి. 60 ఏళ్ళ రామయ్య అరళ బాలుడయ్యే పలక పలపు పట్టి రామయ్య బడికి వెళ్ళు చూడి రామ రామ జయ రామో రామ రామ రఘురామ. అది చూసిన ముసలోళ్ళు అందరూ గుసగుస మను చూడే ఏ బళబళి. చదువు నందు దృష్టి నిలిపిన రామయ్య బడికి వెళ్ళు చూడి రామ రామ జయ రామో రామ రామ రఘురామ. బడికి చేరిన రామయ్య పిల్లలు పిలుచు చూడే ఏ బళబళి. తనకు కూడా పాఠాలు చెప్పమని బ్రతుకులాడు చూడే రామ రామ జయ రామో రామ రామ రఘురామ. మల్లిగాడు సూరిగాడు అక్షరాలు దిద్దించుచునుండే బళబళి. ఎల్లిగాడితో రామయ్య ఎక్కలు నేర్చుచుండినాడు రామ రామ జయ రామో రామ రామ రఘురామ. పిల్లలందరూ కలిసి రామయ్యకు అక్షరాలు నేర్పే బళబళి. బాలలందరూ పెద్దలకు పెద్ద బాల శిక్ష అయ్యే రామ రామ జయ రామో రామ రామ రఘురామ. తరిగిట జంతరిత ఇది మరీ సోజ్యంగా ఉందే, రామయ్య ఏమిటి చదువుకోవడం ఏమిటి, పైగా పసిపిల్లల దగ్గర పాఠాలు నేర్చుకోవడం, ఇది మరీ విడ్డూరంగా ఉందే. ఇందులో విడ్డూరం ఏముంది? తనకు తెలియని విషయాన్ని ఎంత చిన్నవాడు చెప్పినా సరే నేర్చుకోవాల్సిందే. ఎవరు చెప్పారన్నది కాదు ముఖ్యం, ఏం చెప్పారన్నది ముఖ్యం అన్న విషయం రామయ్యకు ఏనాడో తెలుసు. కాబట్టే తనకన్నా వయసులో చిన్నవాడైన రవి దగ్గర వ్యవసాయ పద్ధతులు నేర్చుకున్నాడు మన రామయ్య. ఆ తర్వాత కథ ఏమైంది? తాను చిన్నపిల్లల దగ్గర చదువు నేర్చుకోవడం చూసిన కొంతమంది పెద్దవాళ్లు రామయ్యని గేలి చేయసాగారు. ఏంటి రామయ్య గారు చాలా చిత్రంగా ఉందా, ఈ వయసులో పలకా బల్పం పట్టి బడికెళ్ళాలా? ఆయన గారు చదువులు చదివి దేశాలు తిరుగుతారా? ఏలు ముద్రతో 6 పదులు గడిచిపోయాం, ఇక ప్రతికే 5 ఏళ్ళు 6 ఏళ్ళ కోసం బడికెళ్ళాలా? అవసరానికి చదువు, సరసానికి పువ్వులు అన్నారు. కానీ రామయ్య నువ్వు మాత్రం 60 ఏళ్ళకి చదువు, 6 బయట సంసారం ప్రారంభించావు. మరి వాగింది చాలు గాని, కాస్త నోరు మూస్తారా? ముస్లోనికి దసరా పండుగ ఉందా? అందుకే పిల్లాడులా ఇప్పుడు బడికెళ్తున్నాడు పాప రామన్న గారు. నన్ను గేలి చేస్తారా? ఉండండి, మీ పని చెప్తాను. మిమ్మల్ని ఎట్నుంచి నరుక్కు రావాలో నాకు బాగా తెలుసుండ్రా. అమ్మాయి గారికి కోపం వచ్చిట్టుందిరా? 6 బయట సంసారం అంటే ఎవరికైనా కోపద్దు మరి. ఒరే ప్రసాదు, నీకు మళ్ళీ మీ తాతకి చదువు వస్తుందిరా? కాదు, సంతకం పెట్టమంటే వేలుపుచ్చలేస్తాడు. అలాగా అయితే మీ తాతని కూడా నీలాగే చదువుకోమనకూడదు, నాకు మళ్ళీ చదువుకుంటాడు. నేను చెప్తే చదువుకుంటాడా? చదువుకోడు, నా మాట ఎందుకు వింటాడు? వింటాడా?
అంటే వెండరా, నీ తాతయ్య కూడా నేనొచ్చినట్టే ఇక్కడికి వచ్చి చదువుకోవాలంటే నువ్వు ఓ పని చేయాలరా. ఏంటి ఏం చేయాలి? నువ్వు చదువుకోవడానికి రాకపోతే నేను కూడా వెళ్ళను అని ఓ పట్టుబట్టియాలరా. అప్పుడు తప్పకుండా వస్తాడు. సరేనా? ఇప్పుడు నువ్వు మంచి పిల్లాడు అనిపించుకున్నావురా. రామయ్య భలే మంచి పని చేశాడు. ఆయన ఎగతాళి చేసిన వాళ్ళకే ఎసరెట్టాడు. అయినా తనతో పాటు తన గ్రామవాసులు కూడా చదువుకోవాలి అన్న సదభిప్రాయం ఉంది. అప్పుడే సంకలు గుద్దేసుకుంటే ఎట్లా? పిల్లవాళ్ళని రెచ్చగొట్టినంత మాత్రాన పెద్దవాళ్ళు మాట వింటారా? ఎందుకు వినరు? పిల్లలు పట్టుబడితే ఎంతటి పెద్దలైనా తమ పట్టుబదులు దిగి రావాల్సిందే. లేవరే రామయ్య గారు, మిమ్మల్ని ఏదో సరదాగా ఆట పట్టిద్దాం అనుకుంటే అన్నంత పని చేశారే. నేనేం చేశాను? ఇంకేం చెయ్యాలి? పిల్లల్ని రెచ్చగొట్టి మమ్మల్ని కూడా బడికి వచ్చేటట్టు చేశారు మీరు. చదువు నేర్చుకున్న రామయ్యా, ఓ అయ్యా రామయ్యా, ఊరినంత బాగు చేసినాడే రామయ్యా. చదువు నేర్చుకున్న రామయ్యా, ఓ అయ్యా, ఊరినంత బాగు చేసినాడా రామయ్యా. అప్పులు చేసే అప్పిగడు ఓ అన్న, అప్పు మాని పొదుపు చేసినాడే ఓ తల్లి. చదువు నేర్చుకున్న రామయ్యా, తిండలేని చెప్పయ్యగాడు ఓ చెల్లే ఓ అమ్మ, కొడుకు నిండా తిండి ఉన్నదే ఓ అమ్మ. చదువు నేర్చుకున్న రామయ్యా, ఓ అయ్యా, భలే భలే, ఊరినంత బాగు చేసినాడా రామయ్యా. ఎల్లిగాడి మల్లిగాడు అంతా ఓ తల్లి, చదువు నేర్చుకున్నారే చెల్లి ఓ తల్లి. చదువు నేర్చుకున్న రామయ్యా, ఓ అయ్యా, ఊరునంత బాగు చేసినాడా రామయ్యా. మామిడి పళ్ళు మారిగాడు ఓరే లింగయ్యా, మామిడి పళ్ళు మారిగాడు ఓ లింగయ్యా, పొద్దును తానే రాస్తున్నాడు ఓ బిరరా. చదువు నేర్చుకున్న రామయ్యా, ఓ అయ్యా, ఊరునంత బాగు చేసినాడా రామయ్యా. వేలు ముద్ర వేసే వెంకన్న ఓయమ్మ చెల్లమ్మ, సంతకాన్ని చేస్తున్నాడయ్యా ఓ లింగ. చదువు నేర్చుకున్న రామయ్యా, ఓ అయ్యా, ఊరునంత బాగు చేసినాడా ఉత్తరాలు తెచ్చి కోసమేను ఓయమ్మ తల్లి, ఉత్తరాన్ని చదివి చెప్పేవాడే నాడు. చదువు నేర్చుకున్న రామయ్యా, ఓ అయ్యా, ఊరునంత బాగు చేసినాడా రామయ్యా. ఈనాడు ఉత్తరాలు వస్తే ఓ చెల్లే ఓ అమ్మ, ఉత్తరాలు చదువుతున్నారే ఊరంతా. చదువు నేర్చుకున్న రామయ్యా, ఓ అయ్యా, భలే భలే, ఊరునంత బాగు చేసినాడా రామయ్యా. రాత్రులు నేర్చుకున్న వాళ్ళు ఓ అమ్మ, ఓ తమ్ముడు ఓ అమ్మ, తల రాత్రులు మార్చుకున్నారే ఓ చెల్లే ఓ తల్లి. చదువు నేర్చుకున్న రామయ్యా, ఓ అయ్యా, ఆహా, ఊరునంత బాగు చేసినాడా.
ఈ విధంగా ఊళ్ళో వాళ్ళు తనలాగే చదువుకోవాలని ఆశించి చిన్నపిల్లల చేత పెద్దవాళ్ల మెడలు వంచి వాళ్లకు చదువు మీద ఆసక్తి కలిగేలా చేసి వాళ్లను విద్యావంతుల్ని చేశాడు మన రామయ్య. అది రాష్ట్రీయ అక్షర సమితి వారికి కంటపడింది. రాష్ట్రీయ అక్షర సమితి అంటే అదొక ప్రభుత్వ సంస్థ. నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం వారి చేత ఏర్పాటు చేయించిన సంస్థ. అలాగా ఆ సంస్థ కార్యకర్త ఒకరు రామయ్య గ్రామానికి వచ్చాడు. ఆయన గారు ఎందుకు వచ్చినట్లు? ఆ గ్రామంలో ఎవరైనా చదువు రాని వారు ఉంటే వారికి చదువు నేర్పడం కోసం. ఇగో బాబు ఒక్క నిమిషం ఇలారా. చెప్పండి. ఏంటి విషయం? ఏమీ లేదు, మీ గ్రామానికి సంబంధించిన కొన్ని వివరాలు కావాలి. పంచాయతీ ఆఫీస్కి వెళితే మూసేసింది. మీ ప్రెసిడెంట్ గారు ఎక్కడ దొరుకుతారు కాదు చెప్తావా? ఓస్ ఇంతేనా ఈ మాత్రం ప్రెసిడెంట్? ఎందుకు నన్ను అడగండి, నేను చెప్తాను. చూడు బాబు, వేళకోవడానికి సమయం కాదు. ఆయన ఎక్కడున్నారో చెబితే మేము వెళ్ళి ఆయన అడుగుతాం. అబ్బే ఇది ఏళకోవడం కాదండి, నిజం. మీకేం కాదు అడగండి, ఇట్టే చెప్పేస్తా. అలాగా, సరే గాని ఈ గ్రామ జనాభా ఎంత? గంట క్రితం అయితే 1150 అండి, ఇప్పుడైతే 1151 అండి. అదేంటి అంటే గంట క్రితం మా ఇంట్లో ఆడబిడ్డ పుట్టిందండి. ఓ గుడ్. మగవాళ్ళు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది, వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది? ఆడవాళ్ళేమో 500 మంది అండి, మగవాళ్ళేమో 550 మంది అండి. అందులో 60 ఏళ్ళు దాటిండే వాళ్ళు 158 మగవాళ్ళు, 200 మంది ఆడవాళ్ళు అండి. అంతా చదువుకున్నవారండి. నిజంగానా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అందరూ చదువుకున్నారా? 100కి 100 పాళ్ళు అక్షరాస్యత ఎలా సాధ్యం? సాధ్యమేనండి. మా రామాయణ అంటే వాళ్ళు ఊరికి ఒక్కరుంటే 100% అండి, 1000% అక్షరాస్యత సాధ్యమే. ఇట్ నేను నమ్మలేకపోతున్నాను. మొదటి నేను నమ్మలేదు, కానీ ఇది నిజం. అందుకు నేనే సాక్షి. ఒకప్పుడు ఈ ఊళ్ళో చదువు రాక ఉత్తరాలని వాళ్ళందరికీ నేనే చదివి వాటికి జవాబులు కూడా నేనే రాసేవాడిని. కానీ ఇప్పుడు ఆ రామయ్య పుణ్యవాడిని, నా డ్యూటీ 1 గంటలో అయిపోయింది. ఇప్పుడు నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతానండి. వస్తానండి. ఇంతకీ రామయ్య ఎవరు, ఎక్కడుంటారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ మా రామయ్యకి తీరిక దొరికినట్టుంది. కథ మళ్ళీ మొదటికొచ్చిందిరా, ఇక అంతా తీరికే? ఏమిటో మళ్ళీ మొదటికొచ్చిన కథ? కథ పాత కథేరా. ఇంట్లో వాళ్ళు నన్ను ఏ పని చేయనివ్వకుండా ఉన్నారు. తీరా ఏదే ఓ పని నేను చేసుకుంటూ ఉంటే నా మనాన్ని వాళ్ళు అడ్డుపడి నన్ను పక్కకి నెట్టేసి వాళ్లే చేసుకుంటున్నారా. దాంతో పని లేకుండా పోయింది. నీకు పని లేకుండా పోవడం ఏంటి రామయ్య? ఊళ్ళో వాళ్ళందరికీ చదువు చెప్పాలని కంకణం కట్టుకున్నావు కదా, ఇంతకన్నా గొప్ప పని ఇంకే ఉంటుంది? భలే చెప్పావురా, అది కూడా ఓ పనేనా? ఇప్పుడు మన ఊళ్ళో చదువు రానివాడు ఎవడో చెప్పు. అందరూ హాయిగా న్యూస్ పేపర్లు తీస్తున్నారు, చదివేస్తున్నారు. దీనికి తోడురే ఓ చావొచ్చి పడిందిరా. ఏమిటది? పొద్దున్న లేవగానే పనికి వెళ్లకుండా తిన్నగా రచ్చబండ దగ్గరికి వెళ్ళడం, ఆ రోజు వచ్చి న్యూస్ పేపర్లన్నీ తలో ముక్క లాగేసుకోవడం, మహా కష్టపడి చదివేసుకోవడం, అందులో ఉన్న రాజకీయాలన్నీ కూర్చొని చర్చించుకోవడం. నువ్వెక్కడికి వెళ్ళు, ఆ రోజు వార్తల్ని చర్చించుకోవడం తప్ప మరెక్కడా మరో గొడవ లేదురా. మొన్నటికి మొన్న ఏమైందో తెలుసా? నట్ట నడివీధిలో ఆ సుబ్బమ్మ నన్ను నిలదీసింది. నిజం? ఏమని నిలదీసింది? ఏమంది ఏమయ్యా, నా మొగుడికి 4 అచ్చరమొక్కలు నేర్పావు? ఆడేమో కనబడిన చెత్త సదారం అంతా చదివేసి ఊళ్ళో వాళ్ళందరినీ నిలబెట్టి చెప్పేసి వాళ్ళ బుర్రలు తినేస్తున్నాడు. మాయిదారి చదువు, మాయిదారి చదువు వచ్చింది అని. అప్పుడు నువ్వేమన్నావు? ఏమిటి? ఏమంటాను, ఏమనడం చేతగాక నోరు తెరిచానంటే. ఒరే నీకు గుర్తుందా, చిన్నప్పుడు మనం ఈత నేర్చుకుంటున్న దశలో ఎప్పుడు చూసినా నీళ్ళలోనే ఉండేవాళ్ళం. ఆ తర్వాత చెట్లు ఎక్కడ నేర్చుకున్నాక కనపడ్డ ప్రతి చెట్టు ఎక్కేసేవాళ్ళం. మళ్ళీ అవసరానికి తప్ప ఏ చెట్టు ఎక్కలేదు, నీళ్లలోనూ దిగలేదు. వీళ్ళు కూడా అంతే, ఆడిపోతే మళ్ళీ మామూలైపోతారు.
అయ్యా, మీలో రామయ్య ఎవరు? నేనే రామయ్యనండి. ఇతను నా మిత్రుడు సోమయ్య. నమస్కారం అండి. నమస్కారం. తమరెవరో మా వల్ల ఏదైనా పనుంటే చెప్పండి, వెంటనే చేసేస్తాం. ఆహా, చాలండి చాలు. మీరన్న ఒక్క మాట చాలు మీరొక సంఘ సంస్కర్త అని తెలియడానికి. అయ్యయ్యో, మీరు మరీ పొగిడేస్తున్నారు. నేను అంతటి వాడిని కాను బాబు. మీకు ఏదైనా పనుంటే చెప్పండి, చేస్తాను. అయ్యా, నేను చెయ్యాల్సిన పని మీరు చేసేసి నాకెంతో శ్రమ తగ్గించారు. అసలు ప్రతి గ్రామానికి మీలాంటి రామయ్య ఒక్కరుంటే ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. భలే వారే, చెయ్యాల్సిందంతా చేసేసి ఏమీ అర్థం కావటం లేదంటారేమిటి? నా పేరు భుజంగరావు. మేము జాతీయ అక్షర సమితి నుంచి వచ్చాం. ఈ గ్రామంలో నిరక్షరాస్యుల్ని అక్షరాస్యుల్ని చేసే బాధ్యత మాది. ఆ పని మీరే చేసేసారని విని చాలా సంతోషించాం. ఊళ్ళో అందరూ మీ గురించే చెప్తుంటే విని మిమ్మల్ని అభినందించడానికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రామయ్య గారు. ఇదిగోండి మీకు స్టడీ మెటీరియల్. నలుగురికి విద్య విలువ తెలియజెప్పిన మా రామయ్యకు శుభాభినందనలతో. ఉంటానండి. మీరు ఒక మొబైల్ జనరేటర్. మీ శక్తి ఉన్నంత వరకు పనిచేయండి. ఎంతో మందికి స్ఫూర్తినివ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. వెళ్ళొస్తానండి. అంతా అర్థమైంది కానీ అదేమిటో ఆ ఒక్కటే అర్థం కాలేదు స్వామయ్య. ఏమిటది? అదేనయ్యా, అదేదో ఆ ఇంగ్లీష్ లో మాట్లాడాడు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు. అవి మాకు తెలుసులేవాయ్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్, విష్ యూ హ్యాపీ బర్త్డే, విష్ యూ సంథింగ్ సంథింగ్, ఈ విషయాలన్నీ మాకు తెలిసినయ్యా. అది కాదు, మరి ఏదో అన్నాడయ్యా ఇంగ్లీష్ లో. మొబైల్ జనరేటర్ అన్నాడు. అది మొబైల్ జనరేటర్ అంటే ఏమిటి? అది అంటే నడిచే శక్తి అని అర్థం. చాలా గొప్ప బిరుదు ఇచ్చారు ఆయన. చాలా వాస్తవంగా అన్నారు. నిజంగాను మొబైల్ జనరేటర్ వే రామయ్య. అయ్యా, పొరుగు నుంచి వస్తున్నాం, దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు పెట్టారా? రండి, ఇస్తాను. ఆ పేపర్ చదువుతున్న ఆయన ఎవరో తెలుసా? ఆయనే రామయ్య గారంటే. అవునా? ఆయన ఈ వయసులో చదువు నేర్చుకుని ఊళ్ళో వాళ్ళకి చదువు నేర్పేటట్టు కదా. మన ఊళ్ళో కూడా ఇలాంటి రామయ్య గారు ఒకటి ఉంటే ఎంత బాగుందో. మనందరికీ కూడా చదువు వచ్చేసింది కదా. ఆ యోగం మనకు లేదు. కూడా ఇలాంటి రామయ్య గారు ఒకటి ఉంటే ఎంత బాగుందో. మనందరికీ కూడా చదువు వచ్చేసేది కదా. ఆ యోగం మనకు లేదు. మీరు ఒక మొబైల్ జనరేటర్. మీ శక్తి ఉన్నంత వరకు పనిచేయండి. ఎంతో మందికి స్ఫూర్తినివ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. అలా వాళ్ళన్న మాటలు రామయ్య లక్ష్యాన్ని గుర్తు చేశాయి. అంతవరకు మన రామయ్యకు ఒక నిర్దిష్టమైన లక్ష్యమే లేదు. కానీ ఎప్పుడైతే ఎన్ఎల్ఎం కార్యకర్త గ్రామానికి వచ్చి తనను అభినందించి వెళ్ళాడో, మన రామయ్య తిరిగి ఆలోచించడం మొదలుపెట్టాడు. తాను చదువుకున్నాడు, తాను ఆగిపోకూడదు. అలా ఆగిపోతే తనతో పాటు ఈ ఉద్యమం ఆగిపోతుంది. అలా ఈ ఉద్యమం ఆగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే? ఏం చేయాలి? తనలాగే చదువుకున్న ప్రతి ఒక్కరూ చదువు రాని వారికి స్ఫూర్తినిచ్చి చదువు వచ్చేలా చెయ్యాలి అన్న స్థిర నిర్ణయాన్ని తీసుకున్న రామయ్య ఏం చేశాడయ్యా అంటే,
బావగారు, మామయ్య గారికి ఇప్పుడు ఆ సైకిల్తో పని ఏంటంటారు? ఏమోనమ్మా? ఏమిటో మేమందరం ఎంత వద్దని చెప్పినా వినిపించుకోవట్లేదు. దయచేసి మీరైనా వద్దని చెప్పండి, చెప్పండి. ఈ వయసులో ఇప్పుడు పని చేయకపోతే ఏం రామయ్య? పని చేయడానికి వయస్సుతో సంబంధం లేదయ్యా, శరీరంతో పని. నా శరీరం హాయిగా ఆరోగ్యంగా ఉంది, ఇక పని చేయడానికి ఏమిటో అభ్యంతరం. కానీ మామయ్య, ఈ వయసులో ఊరూరా సైకిల్ మీద తిరగటం అంటే ఎంతైనా కష్టమేమో కదా. నా మీదున్న అభిమానం కొద్దీ నువ్వు అలా అంటున్నావు రవి, కానీ శ్రమ విలువ నాకంటే నీకే బాగా తెలుసు. ఆ రోజు నేను శ్రమ అనుకుని ఉంటే నాకున్న బీడు భూమి ఇంకా బీడుగానే ఉండేది. నేను శ్రమ అనుకుని ఉంటే నాకు ఈ చదువు అబ్బేదే కాదు. పైగా మీరందరూ కలిసి నాకేదో పెద్ద బిరుదిచ్చారే, ఏమిటది? అదే మన మొబైల్ జనరేటర్ అని, అంటే నడిచే శక్తి అని. నడవకుండా ఉంటే ఎలా? మీరిచ్చిన బిరుదు సార్థకం చేసుకోవాలంటే నేను ఈ పని చెయ్యక తప్పదు. పట్టుదల విషయానికి వస్తే నీకెవరు సరికర్రా. రామయ్య, నిజంగా నిన్ను చూస్తుంటే నాకు ఇప్పుడు చాలా గర్వంగా ఉంది. నువ్వు తలపెట్టిన ఈ కార్యం చాలా గొప్పది. నువ్వు చేసే పని మన గ్రామానికే కాక యావత్తు దేశానికే ఒక కొత్త ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఎన్ని కష్టాలైనా తట్టుకునే శక్తి నీకున్నప్పుడు ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. బయలుదేరు.